నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వం వారి ఆదేశాన్ని అమలు చేస్తూ ఇళ్లల్లోనే ఉంటున్నాం. నాబోటి వయసు మళ్ళిన వాళ్ళని అస్సలు బయటికి రావద్దన్నారు కనుక ఇంట్లోనే వేద పారాయణ, జపం, ధ్యానం, పూజ, స్తోత్ర పఠనములతో కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. కరోనా వైరస్ అత్యంత త్వరితంగా అంతరించిపోవాలని, ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండి దీర్ఘాయుష్యని పొందాలని సంకల్పం చేస్తున్నాం. వేద పండితులందరూ ఇదే సంకల్పం చేసి పారాయణలు చేస్తూ ఉన్నారు. కరోనా గురించి జ్యోతిశాస్త్ర పరంగా ఇప్పటికే చాలామంది మహనీయులు, దైవజ్ఞులు చెప్పడం జరిగింది. అయితే సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకుల అభిష్టానుసారం కరోనా గురించిన విశేషాలు చాలా క్లుప్తంగా వివరించుకుని రాశి ఫలితాలు మే నెలకి చెప్పుకుందాం. కిందటి వికారినామ సంవత్సరంలో చివరిలో ఏదో తెలియని రోగంతో వికార గుణాన్ని పొందుతారని చెప్పుకున్నాం. అయితే ఇంత భయంకరంగా ఉంటుందని తట్టలేదు, చెప్పుకోలేదు. December 26, 2019 నుండి ఈ కరోనా వైరస్ ప్రారంభమైనదన్నట్లు సూచింపబడింది. ఆ గ్రహములు జనవరి 25, 2020 దాకా అలాగే ఉన్నాయి. తదుపరి గురువు కుజ కేతువులతో కలిసి ఉండటం, రవిశనులు ఒకే రాశిలో ఉండి రాహువుతో షష్టాష్టకంగా ఉండటంతో ఆ వైరస్ చాప కింద నీరులాగా ప్రబలుతూ వచ్చింది. March 17, 18 తేదీలలో చంద్రకేతువులు కలిసి ఉండటం వలన 19, 20, 21 తేదీలలో శనిచంద్రులు కలిసి ఉండటం మూలంగా చంద్రుడు మనఃకారకుడే కాక చల్లని వాడు కనుక ఊపిరితిత్తులకు సంబంధించిన వాడు కూడా అవుతాడు. శని వాయుతత్వం వాడు కనుక శ్వాస తీసుకోవడం కష్టమయ్యే వ్యాధి అయిన కరోనా బాగా వ్యాపించింది. మార్చిలో శని కుజుల కలయిక శని కుజ రాహువులు షష్టాష్టకంలో ఉండటం వైరస్ వ్యాప్తికి ఆద్యం పోశాయి. April 14 రవి మేషరాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చే రవి ఉచ్చస్థితి వలన వైరస్ తగ్గుముఖం పడుతుంది అని అనుకున్నాం. అయితే ఇది స్వల్పంగా కొంతమేరకు ఫలించిందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఎందుకు జరగలేదండి అంటే గురువు నీచపడే ఉన్నాడు, గురు రాహువులు షష్టాష్టకంలోనే ఉన్నారు కనుక. ఇక్కడ నుంచి May 3 తర్వాత కూడా ఆ నెలంతా మే నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే 7, 8, 9 తేదీలు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే జాగ్రత్త అంటే మనం ప్రభుత్వం వారు చెప్పినటువంటి యొక్క విశేషాన్ని అమలుపరచటమే మనం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది. అన్ని జాగ్రత్తలు చెప్తూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లోనూ వస్తూనే ఉన్నాయి. వాటిని మనం స్వచ్ఛందంగా పాటించటమే ఉత్తమమైనటువంటి యొక్క మార్గం. జూన్ నెలలో కూడా 7, 8, 9, 10 తేదీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాయి గ్రహ పరిస్థితి. June 15 రవి మిథుర రాశిలో ప్రవేశిస్తాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రవి, ఆరోగ్యం భాస్కరాది చేతన్నారు. దేంట్లో ప్రవేశిస్తున్నాడు రవి? June 15 మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, రవి బుధుడు ఇద్దరు మిత్రులే. అంటే మిత్రక్షేత్రంలో ప్రవేశిస్తున్నాడు రవి కాబట్టి, రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి వైరస్ కొంత దగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే June 19 కుజుడు మీనంలో ప్రవేశిస్తాడు. మీనరాశి కుజుడికి మిత్రక్షేత్రం అవుతుంది, అది శుక్రవారం కాబట్టి కరోనా ఇంకొంచెం తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే జూన్ 30
మంగళవారం గురుడు మకర రాశిలో నుంచి ధనుర్రాశిలోకి స్వక్షేత్రమైన ధనుర్రాశిలోకి ప్రవేశించడంతో రాహువుని వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా కొంత తగ్గుముఖం పడుతుంది జూన్ 30వ తారీఖుకి. అయితే ఎలా మీరు ఇవన్నీ కూడా చెప్పగలిగారు అని చెప్పానంటే మరి చెప్పుకోవాలి కదా. నేను మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కంచి పరమాచార్యుడు వారు వారిని తలుచుకుని వారి పాదపద్మములకు నమస్కారం చేసుకుని వారిని నన్ను దీవించి మరొకమారు ఇదిగో నాలో ప్రవేశించి ఏదైనా ఈ విశేషాలు చెప్పించవలసింది స్వామి అని చెప్పినని గురువుగారిని ప్రార్థన చేస్తే ఇదిగో ఈ వీటి మూలంగా మనం ఈ విషయాలన్నీ కూడా నేను చెప్పగలిగాను. ఒకటి, నీచబడినటువంటి యొక్క గురువు కుజుడు రాహువు కేతువు శనిగ్రహముల యొక్క సంచారం కాలసర్ప దోషము వీటన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరానికి రాజు అయినటువంటి యొక్క బుధుడు కొంతకాలం నీచబట్టం మూలంగాను తర్వాత సేనాపతి మంత్రి ఈ చంద్రుడు వీటన్నింటినీ కూడా బేరీజు వేసుకొని ఈ విశేషాన్ని మీ ముందు నేను ఉంచడం జరిగింది అని మనవి చేసుకుంటూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఈ సంవత్సరాధిపతి ఇక్కడ కొంతమంది తేడా పడుతున్నారు. సంవత్సరానికి రాజు బుధుడు కానీ సంవత్సరాధిదేవత సంవత్సర దేవత భాస్కరుడు. కాబట్టి శార్వరినామ సంవత్సరానికి దేవత అయినటువంటి యొక్క భాస్కరుడు ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు అందరికీ కూడా. కనుక సూర్య భగవాను తప్పకుండా ప్రార్థన చేద్దాం మనం అందరం కూడా. ఆదిత్యోదయం ప్రతిరోజు చదువుకుందాం, సూర్యుడికి నమస్కారం చేద్దాం. అది ఆదిత్యోదయం మనకి రాకపోతే సూర్యుని యొక్క అష్టోత్తరం శతనామావళి అది తీసుకుని శుభ్రంగా చదువుకుందాం, ఆనందంగా ఉంటుంది. ఆయనే చూసుకుంటాడు అన్ని విషయాల్ని కూడా, మనకి ఏ భయం లేదు. సూర్య భగవానుడే మనకు అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. శార్వరినామ సంవత్సరానికి దేవత కూడా సూర్య భగవానుడే. కనుక ఈ కరోనా వైరస్ని ఆయనకే మనం ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి యొక్క నియమ నిబంధనల్ని స్వచ్ఛందంగా పాటిస్తూ ఆ పరమాత్ముణ్ణి సూర్య భగవానుణ్ణి సంవత్సర దేవత అయిన సూర్య భగవానుణ్ణి మనం ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ కూడా యోగక్షేమంగా ఉండాలని, ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్య భాగ్యాన్ని పొందాలి అని చెప్పనేటువంటి సత్సంకల్పాన్ని మనం చేసుకుంటే ఈ కరోనా వైరస్ బారి నుండి మనం అందరం కూడా, ప్రపంచ ప్రజలందరూ కూడా రక్షింపబడతారు అని చెప్పని మా గురువుగారిని ప్రార్థన చేస్తూ పరమాత్మనికి నమస్కరించు చెప్తూ ఉన్నటువంటి యొక్క మనవి. నమస్కారం. శ్రీ శార్వరినామ సంవత్సర 2020-21 మే నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరిహి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరిహి ఓం. 2020 మే నెల సింహరాశి రాశి ఫలితాలు. అందరం ఈ లాక్డౌన్ సమయంలో ఇళ్లలోనే ఉంటున్నా, ప్రభుత్వం వారిచ్చినటువంటి యొక్క ఆజ్ఞల ప్రకారం ఇంట్లోనే ఉంటున్నాం. స్వచ్ఛందంగా ఇంట్లో ఉండి వారిచ్చినటువంటి యొక్క ఆజ్ఞల్ని సంపూర్ణంగా అమలుపరిచి మనవంతు కర్తవ్యాన్ని ఈ యొక్క సంఘానికి మనం అర్పిస్తూ ఉన్నాము. అది మనం చేయవలసినటువంటిది. మానవతా విలువల్ని కాపాడుకుంటూ ఉంటే దైవతత్వం మనకి ఆపాదింపబడుతుంది. అందువలన మానవతా విలువల్ని గమనించి అందరం కూడా వారిచ్చిన ప్రభుత్వం వారిచ్చినటువంటి యొక్క ఆజ్ఞలకి కట్టుబడి ఇంట్లోనే ఉండి వారు చెప్పిన విధానాన్ని పాటిస్తూ ఈ కరోనాని పారదోలటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అటువంటి సమయంలో మనం రాశి ఫలాల్ని, ఉగాది సంవత్సరాదిని కూడా మనం చేసుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఈ లాక్అవుట్లో ఉన్నాం మనం ఉగాది సమయంలో. అందుకని అయితే ముందే మనం పెట్టుకున్నాం కాబట్టి చాలామంది, అశేషమైనటువంటి లక్షలాది మంది ఈ యొక్క ఆ వీడియోస్ని చూశారు, రాశి ఫలాన్ని, సంవత్సర రాశి ఫలాన్ని చూశారు.
అయినప్పటికీ కూడా మనం ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పెట్టుకోలేదు. ఎందుకంటే ఈ లాకౌట్లో ఈ ఏప్రిల్కి మాస ఫలితాలు చెప్పేదే ఉందిలే. పరమాత్మని అందరి తరఫున మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క వేద విజ్ఞానం, మరి పూజ పునస్కారములు అవన్నీ చేసుకుంటూ అందరి తరఫున పూజ చేద్దాం, పారాయణ చేద్దాం అనే ఉద్దేశం చెప్పిన ఏప్రిల్ నెలలో కూడా ఏం పెట్టలేదు. అయితే చాలామంది లక్షలాది మంది చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సన్ రైజ్ టీవీ తెలుగు వారికి మెసేజ్లు పంపించాలని చెప్పారు. చాలా ఈ కనీసం ఏప్రిల్ పెట్టకపోయినప్పటికీ మే నెలలోనైనా వారి చేత చెప్పించండి, మాకు కొంత ధైర్యంగా ఉంటుంది అని చాలామంది మెసేజ్లు పెట్టారని చెప్పారు. అందుకోసం అని చెప్పినని మీ యొక్క అభిష్టానుసారం మనమందరం ఒక కుటుంబం కాబట్టి ఈ కుటుంబంలో ఎవరు అడిగినప్పటికీ కూడా దాని విశేషాలు మనం చెప్పాలి కాబట్టి ఆ మీ ఆశీస్సులతోటి, మా యొక్క గురువుగారి యొక్క ఆశీస్సులతోటి, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచార్యుల వారి యొక్క ఆశీస్సులతోటి మే నెల రాశి ఫలితాలను ప్రారంభం చేద్దాం. గురువు శని ఇలాంటి పెద్ద గ్రహాల యొక్క విశేషాలను ముందరగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే పెద్ద గ్రహాలంటే అవి ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి ఆ యొక్క గ్రహాలు. గురువు గారు ఉదాహరణకు ఒక రాశిలోంచి ఇంకో రాశికి వెళ్ళాలంటే సంవత్సరం తీసుకుంటాడు. అదే శని ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళాలి అంటే 2.5 సంవత్సరాలు పైగా తీసుకుంటారు. అదే రాహుకేతులకి 1.5 సంవత్సరాల పైన తీసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దవి. చంద్రుడు ఉంటే 2 రోజులకు 3 పక్క రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు, చాలా స్పీడ్గా ఉంటాడు. అది ఎందుకంటే దినఫలాలు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది చంద్రుడి యొక్క ఇది. రవి 4 రోజులకు 1 రాశిలోంచి ఇంకో రోజులోకి మారుతాడు. అదేంటంటే మాస ఫలితాలు చెప్పేటప్పుడు రవి యొక్క సంచారాన్ని కూడా మనం వేరే చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇలా పెద్ద పెద్ద గ్రహాలన్నింటిని చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం గురువుగారిని తీసుకుందాం. గురు యొక్క గ్రహం తీసుకుని గురు యొక్క సంచార ఫలితాలను తీసుకుందాం. గురు సంచారం, గురువు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు అని చెప్పినాను. గురు సంచారం మకరంలో సంచరిస్తూ ఉన్నారని చెప్పుకున్నాం. మకరం ఇప్పుడు ఈ సింహరాశికి ఏమవుతుంది అని చెప్పినానంటే, సింహరాశికి సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం అంటే 6వ రాశి అవుతుంది, 6ష్ట రాశి అవుతుంది. అంటే 6 రెట్లు సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు. అసలు సింహరాశికి ఈ గురువు ఏ స్థానానికి అధిపతి అవుతాడు? 5-8 స్థానాల వాడు అవుతాడు. 5-8 స్థానాల వాడు అయితే 5-8 స్థానాల వాడు. 5వ స్థానం సంతాన స్థానం మంచిది. 8వ స్థానం వాడు 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అది నేను చెప్పబోయేది. ఎప్పుడు కూడా 6, 8, 12 ఈ 3 స్థానాధిపతులు ఒకళ్ళ ఇళ్లల్లో ఒకళ్ళు కనుక సంచరిస్తూ ఉంటే అది శుభాన్నిస్తుంది అని చెప్పిన శాస్త్రం ఉంది. అంటే ఇప్పుడు సింహరాశికి 8వ రాశి అధిపతి అయినటువంటి యొక్క ఈ యొక్క గురువుగారు 6వ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి 8 వాడు 6లో సంచరిస్తే శుభప్రదము. కాబట్టి గురువు యొక్క సంచారం సింహరాశి వాళ్ళకి యోగదాయకంగా ఉంటుంది, అత్యంత శుభప్రదంగా ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. మీరు మిగతా వాళ్ళందరూ చాలా ఇచ్చేస్తూ ఉంటారు, చాలా ఏం బాగలేదు, ఆ సంచారం ఏం బాగుండదు, గురువుగారు మీకు అసలు అనుగ్రహం లేదు మీకు అది అని చెప్పి నన్ను అంటారు. నా థియరీ ఇది. మీకు ఇప్పుడు 8వ వాడు 6 సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది శుభం. 6, 8, 12 ఈ 3 కూడా ఒకళ్ళింటో వాళ్ళు ఒకళ్ళింటో సంచారం చేస్తూ ఉంటాయి. ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ హౌసెస్, అలా సంచారం చేస్తే చాలా బాగుంటుంది, శుభప్రదంగా ఉంటుంది. కనుక గురువు యొక్క సంచారం సింహరాశి వారికి మే నెలలో బాగా ఉన్నది. శని సంచారం ఎలా ఉంది? శని సంచారం, శని కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు. అంటే గురు శనులు ఇద్దరు కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురువు గారు నీచబడ్డాడు, నీచబడినప్పుడు శని కూడా ఆయనతోటి కలిసే ఉన్నాడు. కాబట్టి నీచభంగం ఆదియోగం పట్టింది గురువుగారికి. అంతే కదండి, ఒకళ్ళతోటి ఇంకోళ్ళు నీచబడినటువంటి వాడితోటి ఒక మంచివాడు కలిసాడు అనుకోండి, వారికి వీరికి తోడైతే వాడవన్నీ పోయి వీడి యొక్క సద్గుణములు వాడికి లభించవచ్చు. అందుకని సత్సాంగత్యం మూలంగా గొప్ప విశేషాలు జరుగుతాయి. మనం పుట్టి పెరిగినటువంటి యొక్క వాతావరణం కూడా మన యొక్క జీవితం మీద అనే ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒక చోట పెరిగిన, ఎందుకంటే నీ నీరు
బాగా కాలినటువంటి యొక్క ఇనప కడ్డీ మీద ఉందనుకోండి, బాగా కాల్చిన దాని మీద ఒక నీటి బిందువు రాశానుకోండి, దాని ఉనికి అయిపోతుంది, చెయ్యమని గాలి కలిసిపోతుంది అంతే, అసలు నీటి బిందువే కనపడదు. అదే నీటి బిందువు తామరాకు మీద పడినట్లయితే అది ముచ్చనలాగా మెరుస్తూ ఉంటుంది. ఒకే నీటి బిందువు ఇందాకేమో అసలు ఏమి కనపడకుండా పోయింది, ఇక్కడేమో తామరాకు మీద ఒక ముచ్చనలాగా మెరుస్తుంది ఉనికున్నది. అదే నీటి బిందువు సముద్రం లోపల ఉండేటువంటి ముచ్చపు చెప్పులో పడితే ముచ్చమవుతుంది. అంటే ఆ స్థానాన్ని బట్టి ఒకే వస్తువు మంచి రూపాన్ని పొందుతుంది. ఆ విధంగానే ఈ గురువు శని కరవటం మూలంగా అటువంటి విశేషం లభిస్తుంది. తర్వాత ఈ శని ఇంకా ఎలా ఉన్నాడు అంటే, శని మకర రాశిలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మకర రాశి ఆరవ రాశి అవుతుంది. ఆరవ ఇప్పుడు రాశికి అధిపతి ఎవరు? శని అయినాడు. షష్టాధిపతి షష్టంలో ఉన్నాడు, అది మంచిది. ఇంకొకటి ఉంది, అసలు ఈ శని సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడండి. ఇది చెప్పేది ఏంది, సన్ రైజ్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా సువర్ణమూర్తి అనగానే అర్థమైపోతుంది. అంటే మంచి ఫలితాలను ఇస్తాడు, శుభ ఫలితాలను ఇస్తాడు, వాడు ఎటువంటి వాడైనా సరే సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి, సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆరువాడు ఆరింట్లోనే ఉన్నాడు కాబట్టి మంచి శుభ ఫలితాలు లభిస్తాయి సింహరాశి వారికి శని యొక్క సంచారం మూలంగా అని చెప్పాలి. ఇహ రాహు, రాహు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడండి? రాహు మిథున రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏ రాశి? చెప్పుకునేది సింహరాశి. సింహరాశికి మిథున రాశి ఏమవుతుంది? లాభరాశి అవుతుంది. కాబట్టి లాభస్థానంలో రాహు ఉన్నాడు. ఇంక దాని గురించి విశేషం ఏంది, మీ తెలిసిపోయింది ఈ పాటికి. అంటే సింహరాశి వారికి రాహు చాలా లాభదాయకంగా ఉంది సంచారము. అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి గురు సంచారం, శని సంచారం, రాహు సంచారం, మూడు చాలా బాగా ఉన్నాయి. కేతు యొక్క సంచారం ఎలా ఉంది? కేతు సంచారం, కేతు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు? ధను రాశిలో సంచరిస్తున్నాడు. సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు అంటే ఐదవ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు కేతువు. అక్కడ గురువు గారి యొక్క రాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఆ ఐదవ రాశి అధిపతి అయినటువంటి గురువు గారు మాత్రం అక్కడ ఆరింట సంచరిస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. కాబట్టి కించిత్తు పర్వాలేదు కేతు సంచారం. సంపూర్ణంగా యోగదాయకుడని మాత్రం చెప్పడానికి అవకాశం లేదు. కనుక మీరేం చేస్తారంటే కేతువు గురించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, లేదా సూర్య భగవానుని గురించి ధ్యానం చేసుకోండి, చాలా మంచిది. అది సూర్య అష్టోత్రం చదువుకోండి, తప్పకుండా చదువుకోండి. ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా. రవి సంచారం ఎలా ఉంది? రవి అసలు ఎవరు? సింహరాశికి అధిపతి రవి. ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే రాశ్యాధిపతి అయినటువంటి యొక్క రవి మేషంలో సంచరిస్తూ ఉంటాడు. మొదటి 15 రోజులు మే 15 వరకు కూడా మేషం ఉచ్చరాశి. అంటే సింహరాశ్యాధిపతి ఉచ్చలో ఉన్నాడు అని అర్థం. అందుకంటే ఏం కావాలి? అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రవిది రాశ్యాధిపతి సింహరాశి వారికి. సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. దాని తర్వాత అంటే ఎక్కడున్నాడు? 9 అంటే మేషరాశిలో సంచరిస్తున్నాడు, భాగ్యంలో సంచరిస్తున్నాడు. తర్వాత వృషభంలోకి మారుతాడు. అంటే రాశ్యాధిపతి అయినటువంటి వాళ్ళు చాలా రవి సంచారం చాలా బాగా ఉన్నది అని అర్థం. తర్వాత కుజుడు యొక్క సంచారం. కుజుడు ఎవరయ్యా? ఈ యొక్క సింహరాశికి ఏమవుతాడు అంటే వృశ్చిక రాశి, అటేమో ఆ పైన మేషరాశి. అంటే సింహం కన్యా తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం మేషం అంటే భాగ్యాధిపతి చతుర్థాధిపతి అవుతాడు కుజుడు. కాబట్టి ఆయన ఎక్కడ సంచరిస్తున్నాడు? కుంభరాశిలో సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి సప్తమంలో సంచరిస్తూ ఉన్నాడు. రవి కుజు, ఇప్పుడు ఆ రవి కుజులు మిత్రులు అవుతారు. కుంభరాశిలో కుజుడు, తర్వాతనేమో అక్కడ ఉండేటువంటి యొక్క శని ఉన్నాడే శని, కుంభరాశిలో కుంభరాశికి అధిపతి శని, ఈయనేమో కుజుడు. కానీ కుజశనులకి అంతగా మిత్రత్వం లేదు కుజశనులకి. కానీ ఆయన సంచరించేటువంటి భాగ్యస్థానం కాబట్టి చాలా మంచిది. భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి కుజుడు ఈ యొక్క సింహరాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉంటుంది.
చతుర్థం ఆయన సంచరించేటువంటిది కుంభంలో, సప్తమంలో ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం మంచిది కాబట్టి ఆయన చతుర్థ భాగ్యాధిపతి కాబట్టి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కుజుడి యొక్క సంచారం వీరికి పర్వాలేదు, బాగానే ఉంది, యోగదాయకంగానే ఉంది. బుధగ్రహ సంచారం ఏమిటి? మేషంలో సంచరిస్తాడంటే భాగ్యంలో సంచరిస్తాడు. ఎంతవరకు? మే 9వ తారీఖు వరకు కూడా భాగ్యంలో బాగా ఉంది బుధ సంచారం ఈ యొక్క సింహరాశి వారికి. అలాగే వృషభంలో సంచరిస్తాడు ఎప్పుడు? 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా వృషభంలో 10 సంచరిస్తూ ఉంటాడు. అంటే అది శుక్రుడు అధిపతి వృషభానికి, బుధ శుక్రులు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి 22వ తారీఖు సంచారం వరకు కూడా చాలా బాగా ఉన్నది. దాని తర్వాత మిథున రాశిలోకి వస్తాడు బుధుడు, మిథున రాశిలోకి వస్తాడు. మిథున రాశికి అధిపతి బుధుడు, వాడి రాశిలోకి వాడే వస్తున్నాడు. అంటే 23 దగ్గర నుంచి మే నెలాఖరి వరకు కూడా అక్కడే ఉంటాడు. అది లాభరాశి సింహరాశికి. కాబట్టి బుధుడు యొక్క సంచారం 1వ తారీఖు మే మొదటి నుంచి చివరి దాకా కూడా అత్యంత యోగదాయకంగా ఉంది సింహరాశి వారికి. తర్వాత శుక్రుడు యొక్క సంచారం ఏ విధంగా ఉంది? శుక్రుడు ఎక్కడున్నాడని చెప్పుకున్నాం, వృషభ రాశిలో ఉన్నాడని చెప్పుకున్నాం, వాడి రాశిలోని వాడే ఉన్నాడు. వృషభ రాశి సింహరాశికి ఏమవుతుంది? 10వ రాశి అవుతుంది. కాబట్టి రాజ్యస్థానాధిపతి రాజ్యస్థానంలోనే ఉన్నాడు కాబట్టి అన్ని వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా ఉంటాయి, అన్నీ తీర్తాయి. ఇప్పుడు దీన్ని బట్టి బేరీజ్ వేసుకుంటే మనకి శుక్రుడు బాగున్నాడు కాబట్టి స్త్రీలందరికీ కూడా యోగదాయకంగా ఉంటుంది, కళాకారులకి బాగా ఉంటుంది, విద్యార్థులకి గురువు గారు బాగానే ఉన్నాడని చెప్పుకున్నాం కానీ కొంత శ్రద్ధ తగ్గి వేరే వాటి మీద జాస మళ్ళేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సింహరాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులకి. పట్టుదలతోటి అయ్యో మనకి మన తల్లిదండ్రులు మనకి ఎంతో కష్టపడి అప్పో సొప్పో చేసి డబ్బులు మనకి పంపిస్తున్నారు, దీన్ని మనం సద్వినియోగపరచాలి, వాళ్ళకి మనం ఎలాగైనా సరే ఈ కోర్సులు ప్యాస్ అయ్యి మంచి కోర్సులు చదివి మనం సంపాదించి వాళ్ళకి మనం కూర్చోబెట్టి సేవలు చేయాలి అనేటువంటి దృక్పథం పట్టుదల వాళ్ళలో వస్తే చక్కగా మంచి ర్యాంకులు వస్తాయి, ప్యాస్ అవుతారు, గురువు కూడా అనుకూలిస్తాడు. అది ఈ విద్యార్థులకి సంబంధించింది. వ్యాపారస్తులకు కూడా పెద్ద లాభాలు ఆశించకుండా టర్న్ ఓవర్లు మాత్రం బాగా చేస్తారు. పూర్వం కిందటి సంవత్సరం కంటే లాకౌట్ వచ్చినప్పటికీ కూడా వ్యాపారం టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం, కానీ లాభాలు తగ్గుతాయి వాళ్ళకి. వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి పర్వాలేదు, వ్యవసాయదారులకి కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ఇది చూసుకుందాం, ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, మాసాధిపతులు ఎవరు అని చూసుకుందాం. మఖానక్షత్రం, మఖానక్షత్రానికి అధిపతి కేతు, అది వదిలేసేయండి. మఖానక్షత్రానికి ఈ మాసానికి, మే నెల మాసానికి అధిపతి శని. శని అంటే మీకు తెలిసిందేగా, ప్రతి పని కూడా మందంగా చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది అని అర్థం. పనులు నెరవేరుతాయి చివరికి కానీ చాలా మందంగా జరుగుతాయి, అంటే స్లోగా జరుగుతాయి. ఆయన పేరే మందగామి శని అంటే. ఆయన ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి అడుగు పెట్టాలంటే 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే ప్రతి పనిలో కూడా కాస్త ఆలస్యంగా జరుగుతుంది, మొత్తానికి పని జరుగుతుంది అని. అందువలన వీరు శని స్తోత్రాన్ని చదువుకోండి. శని స్తోత్రం అంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాణ తంభూతం తం నమామి శనీశ్వరం. కాబట్టి ఆ స్తోత్రాన్ని చదువుకోండి. ఆదిత్యహృదయ స్తోత్రాన్ని కూడా చదువుకోండి. ఇక పుబ్బా నక్షత్రం వారు, ఈ పుబ్బా నక్షత్రం వారికి అధి మాసాధిపతి కుజుడు. ఈ కుజుడు యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే ఏదో కొన్ని భూ స్థిరాస్తులు పొలాలు స్థలాలు తోటలు ఏదో పంట కింద జరుగుతుంది. అయితే ఆ వ్యవహారం చేసినప్పుడు జాగ్రత్తగా మసలుకోండి అని చెప్తున్నాం. తర్వాత కొన్ని ఎలర్జీ వ్యాధులు వస్తాయి కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఈ యొక్క కుజుడు మాసాధిపతిగా ఉన్న పుబ్బా నక్షత్రం వారు. ఉత్తరా నక్షత్రానికి రాశి మాసాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు యొక్క ఫలితాలు ఏమిటంటే వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగమము, గృహమునందు శుభములు జరగటం, యత్నకార్య లాభం, ఇవన్నీ కూడా గురువు గారు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. కాబట్టి ఉత్తరా నక్షత్రం వారికి ఈ విశేషాలన్నీ కూడా ఉంటాయి, బుధ విశేషాలు. వీరు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేసుకోవటం మంచిది, అలాగే ఆదిత్యోదయ స్తోత్రం కూడా పారాయణం చేసుకోవటం
చాలా ఉంటుంది. అంటే ఆదిత్య ఆరాధన చేసుకోవాలి. ఈ సంవత్సరానికే ఆదిత్యుడు దేవత, శ్రీ శార్వరి నామ సంవత్సరానికి దేవత కాబట్టి ఆదిత్యుడిని ప్రార్థన చేసుకోండి. అందులో ఉత్తరా నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి ఆదిత్యుని ఆరాధన చేసుకోండి, మీకు అన్ని శుభములు జరుగుతాయి. ఏ దేని గురించి మీరు ఆందోళన భయము చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు. రాధ వీరి యొక్క అదృష్ట సంఖ్య 1, 3, 4, 5, 9 ఆది మంగళ బుధ వారాలు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క మాసాలు. ఈ సింహరాశి వారికి నవగ్రహములు ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాన్ని సంప్రాప్తింపజేయాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ అందరూ కూడా ఈ శార్వరీనామ సంవత్సరానికి దేవత భాస్కరుడు పొరపాటు పడుతున్నారు. చాలామంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఆ మెసేజ్లో వాళ్ళకి సరిగా నేను చెప్పేది వినమని మనవి చేస్తున్నాను. ఎందుకంటే శార్వరీనామ సంవత్సరానికి రాజు బుధుడు, అంతేగాని దేవత బుధుడు కాదు. సంవత్సరానికి ఓ దేవత ఉంటుంది, ఆ దేవత ఈ సంవత్సరానికి మన భాగ్యం కొద్దీ సూర్యుడే అయినాడు కాబట్టి ఆ దేవత సూర్యుడు కాబట్టి సూర్యుడిని ప్రార్థన చేయండి. ఆదిత్య ఉదయం చదువుకోండి. సూర్యుడికి ఎదురుకుండా ఉదయించే సూర్యుడికి మాత్రమే నిలబడి ఓం సూర్యాయ నమః అని 21 సార్లు అనుకోండి. నిలబడి సూర్యు యొక్క అష్టోత్తరాలు చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు చదువుకోండి. ఈ కరోనా బారి నుండి మనం అందరం కూడా రక్షింపబడతాం. ఏం భయభ్రాంతం కావలసినటువంటి ఆందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు అని చెప్పి నేను మనవి చేసుకుంటూ అయితే ఇందులో ఒకటి అనుమానం వస్తుంది మీకు, అన్నీ బాగానే ఉన్నాయి కదండి, మరి ఇప్పుడు ఈ కరోనా చాలా విపరీతంగా ఉంది కదా, కొన్ని చాలా చోట్ల వేల మందికి ఇది సోకుతోంది పోతోంది, మరి ఏ విధంగా దీన్ని మీరు సమర్థిస్తారు, చాలా బాగా అని పని చెప్తున్నారు దాని నుంచి అని అనుమానం రావచ్చు మీకు. వస్తే దాని సమాధానం ఏంటంటే, కొన్ని కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఇది గోచార రీత్యా మనం ఫలితాలు చెప్తున్నాం. అయితే వాళ్ళ యొక్క అసలు ఒరిజినల్ జాతకాన్ని పరిశీలన చేసుకుని వాళ్ళకి అష్టమ స్థానం ఎవరున్నారు, ఏ స్థానంలో ఎవరున్నారు, సప్తమ స్థానంలో ఎవరున్నారు, ఇప్పుడు నడిచేటువంటి యొక్క పీరియడ్ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా బేరీజు వేసుకుని అనేకమైనటువంటి యొక్క విషయాల్ని దగ్గర పెట్టుకుంటేనే కానీ మనం వారికి ఏ అనారోగ్యం ఉంటుంది అనేటువంటిది పూర్తిగా మనం చెప్పడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఈ చెప్పేటువంటి గోచారం ఏంటి అంటే గ్రహముల యొక్క నడత మనం చెప్పి గోచార రీత్యా మీకు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది చెప్పడం మాత్రమే దీంట్లో చెప్పడం జరుగుతుంది అని మనం చేసుకుంటూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.